అన్ని తరగతుల్లో ఒకేసారి ఆంగ్ల మాధ్యమం అన్ని తరగతుల్లో అట ఒకేసారి ఆంగ్ల మాధ్యమం అంటే ఇంగ్లీష్ మీడియం పెడతారట అజీం ప్రేమ్జీ వర్షజీతో కలిసి ఉపాధ్యాయులకు శిక్షణ ఆసక్తి ఉన్నవారికి తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తాం విలేకరులతో మంత్రి సబిత ఎట్లా అసలు ఏ లెక్కనైందండి ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మొత్తం అన్ని స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తారట హౌ కెన్ ఎట్లా పాసిబుల్ అవుద్దండి ఇది దీనికి ఏమంటారు అండి అజీం ప్రేమ్ జీ వర్సిటీ అని ఒక మంచి లైన్ కనపడంగానే ఓహో పెద్ద యూనివర్సిటీతో వీళ్ళు టైఅప్ అవుతున్నారని మనం అనుకోవాలి కేవలం తెలుగు మీడియం మాత్రమే బోధించే టీచర్స్కి ఏ రకంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తారు ఇమీడియట్గా మీరు ఇది ఎనిమిది సంవత్సరాల కాలంలో చేస్తే ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తే ఏ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వరకు పిల్లలందరికీ అందుబాటులో వచ్చేది టీచర్స్ కూడా పూర్తి స్థాయిలో బోధన చేసే ఆ క్వాలిటీ వచ్చి ఉండేది ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా స్టార్ట్ చేస్తారట వీళ్ళు ఆల్రెడీ మనకు తెలిసిందే థర్టీ పర్సెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉంది ఆల్ గురుకులాలలో ఇంగ్లీష్ మీడియం ఉంది రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఉంది ఇది గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచే సక్సెస్ స్కూళ్ళలో థర్టీ పర్సెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది ఆ స్కూళ్ళ మీద ఏమైనా ఎట్లా ఎట్లా విద్యా బోధన జరుగు అసలు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కూడా సెటిలైట్ అవ్వడానికి చాలా సమయం పట్టింది దాని మీదనే రివ్యూ లేదు మీకు చక్కగా అసలు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి రివ్యూ చేసిండీ విద్యాశాఖ మీద ఇప్పటివరకు ఇగో ఇప్పుడు చేస్తామని అంటారు ఎనిమిదేళ్ళలో ఏం చేయలేదు ఇగో ఇప్పుడు చేస్తామని అంటారు అసలు ఇది అయ్యే పనేనా అన్ని తరగతుల్లో ఒకేసారి ఇంగ్లీష్ మీడియం అసలు టీచర్లు ఏడున్నారండి నలభై నుంచి యాభై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి నువ్వు అసలు ఆ టీచర్ పోస్టులు ఫుల్ఫిల్ చేయకుండా విద్యార్థులు వంద మంది ఉంటే ఒకటి ఇద్దరు టీచర్లు ఉండరు దాదాపు వేలాది స్కూళ్ళని తెలంగాణలో మూసేసిరు జీరో హాజర్ పేరుతోని దానికి అది అడిగితే మాత్రం ఆన్సర్ ఉండదు ఇట్లాంటివి బ్యానర్ ఐటెంలు వేసుకొని జనాల్ని ఏదో మభ్యపెట్టి మోసం చేయడానికి ఇట్లాంటి ఆర్టికల్స్ రాయించుకుంటూ ఉంటారు